వెల్కమ్ టు J6 టీవీ న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల మెట్పల్లి పట్టణంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన వికాస్ వినీత్ల కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్పంచ్ లింగంపల్లి గంగాధర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల పరిస్థితిని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వపరమైన లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బైనా నడిపి మల్లయ్య, సింగిల్ విండో డైరెక్టర్, డబ్బా గ్రామగౌడ సంఘం అధ్యక్షుడు ఎలుక అశోక్, రాజేష్, ప్రవీణ్, అనిల్, శ్రీను, వేణు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి, వార్త ఆగదు, నిజం దాగదు. మీ J6 టీవీ న్యూస్.